ఇక ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న కేంద్ర మంత్రి ప్రకటనను నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నగరంలోని ఆంధ్రరత్న భవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ టీడీపీ మధ్య ఉన్న విభేదాలతో రాష్ట్రం నష్టపోతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేటు బిల్లుని ఆ చర్చ సందర్భంగా నిన్న కేంద్ర మంత్రి వర్యులు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమో అవసరం లేదు అని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విభజన సందర్భంలో ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచామో ఆ అంశాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి బాధ్యత రెండు ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పని సిటీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తోంది.